నమస్కారం. మీరు చూస్తోంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ వికేఆర్ అండ్ విఎన్బి కళాశాలలో గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. సమావేశంలో వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలు. ఘనంగా గుడివాడ వైకాపా కార్యాలయం నందు వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొడాలి నాని. వేసవిలో గుడివాడ పట్టణంలో మంచినీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తి స్థాయిలో నింపేందుకు కృషి చేస్తున్నామంటూ వెల్లడి. గుడివాడ వికేఆర్ అండ్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గుడివాడ గడ్డపై టీడీపీ జెండా ఎగిరేలా భారీ మెజారిటీతో దేవినేని అవినాష్ను గెలిపించాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఏలూరు రోడ్డులోని వికేఆర్ అండ్ విఎన్బి ఫంక్షన్ హాల్లో గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నాయకత్వంలో నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని వెంకటేశ్వరరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు బచ్చుల అర్జునులు మాట్లాడుతూ గుడివాడలో టీడీపీ జెండా ఎగురవేసేలా పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని బాబ్జీ, నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయ పక్ష ప్రతినిధి నారా చంద్రబాబు నాయుడు గారు, 15 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గాన్ని అంధకారంలో పెట్టావు నువ్వు. అభివృద్ధి అనేది లేదు, ఎవరికి అందుబాటులో ఉండవు, నీ ఫోన్ నెంబర్ ఎవరికి తెలియదు, ఏ కష్టం వచ్చినా కూడా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దౌర్భాగ్య పరిస్థితి. ఇందాక అవినాష్ చెప్పాడు, మీతో ఉంటా, మీలో ఒకరిగా ఉంటా, మీకు అందుబాటుగా ఉంటా, నేను గుడివాడలో ఉంటా, నేను మీలో ఒకరిగా ఉంటా చెప్పాడు. అది నాయకుడు నాచిన లక్షణం. ఇవాళ రోజున సరైన నాయకుడు వచ్చాడు, మీకు అందుబాటులో ఉండే నాయకుడు వచ్చాడు. గత 15 సంవత్సరాలుగా గుడివాడకి దౌర్భాగ్యం, ఏమాత్రం అభివృద్ధి లేదు. రావి వెంకటేశ్వరరావు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత, యలవర్తి శ్రీనివాసరావు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత అభివృద్ధి అనేది గుడివాడ కనపడింది. చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ చెప్పాడు, అవినాష్ను గెలిపించుకురండి, మీ గుడివాడ అర్పించడానికి అభివృద్ధి నేను చూసుకుంటాను, సర్వాంగ సుందరమైన గుడివాడ నియోజకవర్గంగా నేను తీర్చిదిద్దాను చెప్పి నాయకులందరికీ హామీ ఇచ్చారు. ఇవాళ తెలుగు యువత నాయకుడిగా రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తూ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్తంలో నంబర్1గా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పర్యటిస్తామన్నాడు. తెలుగు యువతకి ప్రాధాన్యం ఇచ్చే దశలో ఆయన గుడివాడ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ రావాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇవాళ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్1 రాష్ట్రంగా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మోడీతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ చేతులు కలిపి మన మీద తప్పుడు కేసులు బనాయించాలని చూస్తూ ఉన్నారు, ఓట్లు తీసేయాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ రోజున ఐటీ కుంభకోణాలకు పలబడతా ఉన్నారు. ఇవాళ రోజున మన డేటా అంతా కూడా కాజేశారు. ఇవాళ బీహార్ నుంచి 800,000 ఓట్లు తీసేసేందుకు గాను ఇవాళ ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ పార్టీ రాజకీయ సలహాదారులు ఇవాళ కుట్ర చేస్తే మనం పట్టుకుంటుంది జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది, అందులో 200,000 ఓట్లు తీసేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా మళ్ళీ ఫారం 6 ద్వారా మనం ఓట్లన్నీ కూడా జరిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చదువు సంస్కారం రెండు కలిగిన వ్యక్తి, మనుషులు మర్యాదగా మాట్లాడటం చేయాలని వ్యక్తి. ఇవాళ రోజున నువ్వు 3 సార్లు శాసనసభ్యుడిగా అయింది, నీకు మాట్లాడటం రాదు. ఇవాళ ఎవరైతే రాజకీయ పక్షం పెట్టారో వాళ్ళని గౌరవించడం రాదు నీకు. ఇవాళ రోజున సభ్యతా సంస్కారం అంటే ఏంటో గుడివాడ ప్రజలకి తెలుస్తుంది. నీకును నక్కకి నాగరావుకలకు ఉన్నది తేడా, నువ్వు నక్కవైతే నాగలోకం. ఇవాళ రోజున ఫారంలో చదువుకుని ప్రజాసేవ చేయడానికి వచ్చాడు, అనుభవం కలిగిన వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తాడు. గుడివాడ నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో నంబర్1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి దేవుని అభిలాషి నేను ఆశీర్వదిస్తూ, మరి తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో
చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ రోజున మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒక పక్క సంక్షేమం, మరొక పక్క అభివృద్ధి, వేరొక పక్క పారిశ్రామికీకరణ, ఇవన్నీ కూడా మామూలుగా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేస్తూ ఆయనకున్నటువంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ఈ రోజున క్రోడీకరించి కక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి ఏ నాయకులైతే ఉన్నారో వాళ్ళు ఈర్ష్యపడే విధంగా ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీర్చుకెళ్తున్నటువంటి విషయం మనం చెప్పవసరంలా. మనమంటే దుర్మార్గంగా ఆలోచించేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలనా విభాగాలకి సుమారుగా 721 అవార్డులు ఇచ్చి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రం బాగా పనిచేస్తుంది అని అవార్డులు తీసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని పిలిపించుకునే ఏకైక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ గుడివాడ నియోజకవర్గంలో మార్పు రాకపోతే బయట సమాజం ఈ గుడివాడ నియోజకవర్గాన్ని ఏమనుకోవాలి? ఈ గుడివాడ నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా అభివృద్ధి పక్కకెళ్ళిపోయింది. ఒకవేళ చేయాలనే తపన ఆ శాసనసభ్యుడికి లేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని మొదట మాట్లాడుతున్నానంటే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టుకున్నావు, తప్పు లేదు, చెప్పుకో. నవరత్నాలు అంటున్నావు, ఆ దిక్కుమాలిన రత్నాలు ఏంటో చెప్పుకో, నాకేం అభ్యంతరం? నువ్వేంటి, నీ బ్రతుకేంటి? చంద్రబాబు నాయుడు బాబు కావాలా నీ మీద పోటీ చేయటానికి? యంగ్ అండ్ డైనమిక్, నీ అంతు తేల్చడానికే వచ్చాడు దేవినేనైనా. చంద్రబాబు నాయుడు గారు బాబు ఖర్జూర నాయుడు గారు అవసరంలా? ఖర్జూర నాయుడు గారు వచ్చి నీ మీద ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరంలా? నీకు సరైన సమాధానం చెప్పి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు పొంది ఈ గుడివేడ నియోజకవర్గం ప్రజాస్వామ్యయుతంగా ఆత్మాభిమానంతో అసలు సిసలైన అభివృద్ధిని కాంక్షించే ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రథమంగా ఉంటే దాంట్లో నందమూరి తారక రామారావు గారు విజయం సాధించినటువంటి ఈ గుడివేడ నియోజకవర్గంలో నిర్మోహమాటంగా వెంకటేశ్వరరావు ఈ రకంగా చేద్దాం, ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి మొహమాటం లేకపోకుండా తన భావాల్ని వ్యక్తీకరించగలిగిన వ్యక్తి నెహ్రూ గారు. అటు పెద్దల దగ్గర కానివ్వండి, ఇటు నాయకుల దగ్గర కానివ్వండి, అన్ని రకాలకు కూడా రానున్న కాలంలో అవినాష్ కూడా అంత డాషింగ్గా రాగలుగుతాడని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మరి చాలా చిన్న వయసులో ఉన్న ఈ వ్యక్తిని ముఖ్యమంత్రి గారు మీరు తీసుకెళ్ళి గెలిపించండి అని చెప్పేసి రాత్రి మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకోకుండా ఈ వ్యక్తిని తీసుకెళ్ళి అమరావతిలో గుడివాడ స్థానం తెలుగుదేశం పార్టీకి వచ్చింది అనే పద్ధతిలో మనందరం కూడా ఆయన గెలుపు కృషి చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నా. కూడా మేమన్నీ కూడా వాటి విడమర్చి శంకరణ చేసుకుని మేము తప్పకుండా కార్యక్రమాలు నిర్వర్తించి అవినాష్ని గెలుపు తీసుకురావాల్సిందని చెప్పి ముఖ్యమంత్రి గారికి రాత్రి ఇచ్చిన ఆదేశాలని తప్పకోకుండా తిరిగి పాటిస్తామని చెప్పి గుడివాడ ప్రజల యొక్క దురదృష్టమో లేకపోతే కొడాలి గారి అదృష్టమో, మూడుసార్లు కూడా అధికారులు లేకపోవటం ఆయన ఏం పని చేయవలసిన అవసరం రాలా. ఒక శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గాన్ని ఏ కార్యక్రమం చేపించాలి అని చెప్పి సీనియర్ శాసనసభ్యుడే 3 సార్లు ఏంటి, కానీ ఏమాత్రం కూడా తెలవని వ్యక్తి మనకు 3 సార్లు శాసనసభ్యుడిగా చేసిన కొడాలి నాని గారు అని చెప్పేసి మనం చేస్తున్నా. అటువంటి శాసనసభ్యుడిని మరోసారి గెలిపించుకుందామా? మరి దేవుని అవినాష్ని మరి చాలా ఎంకర్కు ఈ రోజున అతి చిన్న వయస్కుల్లో మరి ఈ
రాజకీయాల్లోకి తీసుకొచ్చి గుడివాడ నుంచి గెలిపించి గుడివాడలో ఉన్న అభివృద్ధి ప్రాంతం మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈయనకి మనం సహకరించవలసిందిగా. రాబోయే 28 రోజులు మా ఒక ప్రణాళికగానే ఉండి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎన్నికల ప్రచారంలో మళ్ళీ గురువేల్లో తెలుగుదేశం పార్టీ గెలిపించే విధంగా, అదేవిధంగా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసే విధంగా, అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంట్ కొనకల నారాయణ గారిని మళ్ళీ గెలిపించే విధంగా ఈరోజు కార్యకర్తలు మేమందరం గారు ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్దలు రాయ వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, పెద్దలు శ్రీనివాసరావు గారు కానివ్వండి, పెద్దలు పిన్ననే వెంకటేశ్వరరావు గారు, బాబ్జీ గారు అందరూ ఒక నాయకత్వంలో ఈరోజు జిల్లా అధ్యక్షులు బస్సు అర్జున్ గారు ఒక నాయకత్వంలో ఈ సమావేశంలో దిశా నిర్దేశం చేసుకుంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి మా ఒక ప్రచార కార్యక్రమాలన్నీ గారు మేము ఈరోజు ఈ కార్యక్రమంలో చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఏదైతే గత పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క నియోజకవర్గ ఏదైతే కుంటుపడిందో, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏ విధంగా అయితే ప్రజా సమస్య మీద స్పందించకుండా ఏనాడు గారు ఒక ప్రెస్ మీట్ కానివ్వండి, ఒక సెక్రటేరియట్లో ఒక మంత్రికి ఒక వినతి పత్రం కానివ్వండి, లేకపోతే అసెంబ్లీలో ఏనాడైనా గురువారు ప్రజా సమస్య మేర ప్రస్తావించారా అని చెప్పి ఈరోజు మేము అందరం డిమాండ్ చేస్తాం జరుగుతుంది. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఈరోజు మాకు ఒక అవకాశం ఇచ్చారు, తప్పకుండా ఈ అవకాశాన్ని అందరం మేము సద్వినియోగం చేసుకుంది, ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే అవకాశంగా మేము మలుచుకుంది, రాబోయే రోజులు ముందుకెళ్తాం చెప్పి సెలవు తీసుకుంటాం. సార్ ఎమ్మెల్యే నాని గెలిచారు కదండి, వారి మీద పోటీ చేసి మీకు ఎలా ఉంటుంది, వారిని ఓడిస్తారో నమ్మకం? తప్పకుండా ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఈరోజు చంద్రబాబు గారు చేసే ప్రజా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క క్యాండిడేట్ గెలవబోతున్నారు. అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నాం. ఈరోజు ఒక ఎమ్మెల్యే 3 సార్లు 4 సార్లు గెలిచిన విషయం కాదు, ఈరోజు ఏ ప్రజా సమస్య మీద ఏ పోరాటం చేశారు, ఈరోజు తెలుగు ఈరోజు రెండు ఈరోజు రోజులు మనం చూసుకుంటే అస్తవ్యస్తంగా ఉన్నాం. ఈరోజు ఏ చిన్న అభివృద్ధి జరిగినా కేవలం ఈ యొక్క 3 సంవత్సరాల వ్యవధిలో ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు కానివ్వండి, లేకపోతే రాయ వెంకటేశ్వరరావు కానివ్వండి, లేకపోతే పిన్నంద వెంకటేశ్వర గారు, బాబ్జీ గారు, వీళ్ళందరూ ఒక సహకారంతో ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం జరిగింది. ఈరోజు మనం కనుక చూసుకుంటే నియోజకవర్గ అభివృద్ధి ఇంకెంతో మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎటువంటి రోజులు లేకుండా త్రాగునీరు చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి, కానీ అభివృద్ధి పదం చూసుకుంటే ఈరోజు మున్సిపల్ రోడ్లు కానివ్వండి, లేకపోతే దాదాపు 5600 మందికి ఇల్లు కేటాయించే విధానం కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కార్యక్రమ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇవన్నీ గారు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినాయి. రాబోయే రోజుల్లో ప్రజలు కనుక మాకు ఆశీర్వాదం ఇచ్చి మా అందరికీ ఆశీర్వాదం ఇచ్చి రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుంటామని చెప్పి సెలవు తీసుకుంటాం. అదేవిధంగా కార్యకర్తలు ఎంతో బాగా పనిచేశారు. బ్రహ్మాండమైన ఈ రోజున ఆఖరికి మన దేశ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా పనిచేశారని చెప్పి మనందరికీ చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. మీ యొక్క సహకారంతోనే ఇవన్నీ కూడా సాధించుకోగలిగాను. ఖచ్చితంగా రేపు రాబోయేది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మన రాష్ట్రానికి చాలా అవసరం. ఈ రోజున మన రాష్ట్రాన్ని భారతదేశంలో కాదు ప్రపంచ స్థాయిలో ఈరోజు తీసుకెళ్తానికి ఒక దిశాదశ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన నాయకత్వం మన రాష్ట్రానికి చాలా అవసరం. అదేవిధంగా ప్రధానంగా 15 సంవత్సరాలకి మనం చూస్తున్నాం గుడివాడ ప్రాంతం చాలా నష్టపోయాం. 15 సంవత్సరాల నుంచి కూడా మన ప్రాంతానికి ఏ ఒక్క కార్యక్రమం జరగకుండా, పేద వర్గాలకు న్యాయం జరగకుండా చాలా నష్టపోయాం. ఇవాళ 4.5 సంవత్సరాల్లో ఏ విధంగా పనిచేసాం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ మున్సిపాలిటీ పట్టణంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మీ అందరికీ తెలిసి రోజు మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళ పట్టణంతో పాటు గ్రామాలు కూడా ఈ రోజున తాగునీరు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. ఎన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మన రాష్ట్రాన్ని వాళ్ళ మన ప్రాంతం ప్రధానంగా గుడివాడ ప్రాంతం రాజధాని సమీపంలో ఉన్నాం, దాని ఫలాలు కూడా మనకు అందుతాయి. దేవినేని అవినాష్ గారి సహకారంతో తప్పకుండా ప్రాంతానికి వాళ్ళ ఆయన ఒక చదువుకున్న వ్యక్తి, ఎంబీఏ చదువుకున్న వ్యక్తి, అన్ని అవగాహన వ్యక్తి తప్పకుండా మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాడని పూర్తి విశ్వాసం ఉంది. అలాగే ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి చెప్పారు, గుడివాడ ప్రాంతం బాగా మీ బాగా పనిచేశారు 5 సంవత్సరాలు చాలా సంతోషం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో గుడివాడలో తెలుగుదేశం పార్టీకి విజయం గెలవాలని చెప్పి ఆయన మమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక మంచి వ్యక్తిని వాళ్ళ మనకి ఆయన ఎంపిక చేసి మనం ముందుకు పంపడం జరిగింది. దాన్ని కూడా మేము స్వాగతించాం, మేము కూడా రావాలని కోరుకున్నాం, గెలిపించాలని తప్పంటే మేము అందరం కూడా పనిచేస్తున్నాం చెప్పి మీ అందరూ గుర్తు చేస్తున్నా. అందరికీ
అందరికీ తెలుసు గురించి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక మాసం కూడా లేదు, 30 రోజులు కూడా పూర్తిగా లేదు, ఎన్నికల రాణాల్లోకి పంపించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా అభ్యర్థిగా దేవినేని అవినాష్ గారిని ఎంపిక చేసి ఆ బాధ్యతని రాజకీయ నాయకత్వంలో గుడివాడలో తెలుగుదేశం పార్టీని జెండాని ఎదురుకోవాలని చెప్పి ఆదేశించి పంపించినటువంటి పరిస్థితి. మరి ఈరోజు చూస్తూ ఉంటే చిన్న కుర్రాడు నిండా కూడా 30 సంవత్సరాలు లేనటువంటి వ్యక్తి, గట్టిగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి మన పిల్లల వయసు ఉన్నటువంటి వ్యక్తి, కానీ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సేవ ఎలా చేయాలి, పార్టీకి ప్రాణమైనటువంటి కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలిసినటువంటి కుటుంబం నుంచి దేవినేని నెహ్రూ గారి అబ్బాయిగా వచ్చినటువంటి వ్యక్తి. మరి ఈ రోజున తల్లి తండ్రి సోదరి అక్కగా ఉన్నటువంటి మహిళలు చేసేటటువంటి వంటల్ని, బిర్యానీ లేకపోతే మనం ఇష్టంగా తినే ఉలవచారును కూడా అపహాస్యం చేస్తూ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దెబ్బకొట్టిన వ్యక్తి కేసీఆర్. అటువంటి కేసీఆర్ ఫోటోలు గుడివాడలో వేసుకుని దండలేసి ఊరేగినటువంటి వ్యక్తి ఈ కొడాలి నాని. ఇటువంటి వ్యక్తిని తరిమి కొడతారా లేదా చెప్పాలి. ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెబుతున్నారు, మీ భవిష్యత్తుకు భరోసా నాది, మీ పిల్లల భవిష్యత్తుని బాగు చేసే బాధ్యత నాది అని మన నాయకుడు మన కార్యకర్తలకి మనకు చెప్తుంటే ఆళ్ళ కార్యకర్తలకి ఆళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు, మీ అవినీతికి బాధ్యత నాది, మీ దోపిడీకి బాధ్యత నాది, ఆఖరిలో మిమ్మల్ని అందరినీ జైలుకి పంపించే బాధ్యత కూడా నాది నాదే. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఎవరు కాదు ఎవరికెవరు విడివిడిగా కాదు, ఐకమత్యంగా సంఘటితంగా ఇది మనందరి బాధ్యత, మనందరి బాధ్యత. అందరినీ నేను శిరస్సు వంచి నమస్కరించి నేను కోరేది ఒకటే, ఈ 28 రోజులు 29 రోజులు ఒక్కరు కూడా విశ్రమించకూడదు. ఇది మన లక్ష్యం, మనది, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయ్యే వరకు మనం ఎవరం కూడా విశ్రమించకూడదు, ఆ బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత, తెలుసుకోవాల్సిన పరిస్థితులు అన్నీ కూడా మా అందరికీ కూడా చెప్పడం, అట్లాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన పరిస్థితి ఉన్నాయని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నాడో గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ శాసనసభ్యుడిగా ఉంటూ ఏ ఒక్క పని కూడా ఎవరికి కూడా అందుబాటులో లేకుండా గత 3 సార్లు నుంచి గెలిచి కాలయాపన చేసుకుంటూ ఆయన ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారినో లేకపోతే తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడిని అందరినీ కూడా విమర్శిస్తూ వెళ్ళి ముందుకు వెళ్తూ ఉన్నాడు. అటువంటి అతన్ని మనం ఇవాళ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అతను అసెంబ్లీకి రాకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ యువ నాయకుడు దేవినేని అవినాష్ గారిని వాళ్ళు ఇక్కడికి పంపించడం జరిగింది. ముఖ్యంగా అందరూ కూడా ఇక్కడ గుడివాడలో ముఖ్యంగా సార్ అవినాష్ గారు ఈ విస్తృత స్థాయి సమావేశం తర్వాత మీరు నియోజకవర్గానికి ఇప్పుడు అందరికీ కూడా పరిచయం చేసే కార్యక్రమం కూడా అయిన తర్వాత రేపటి నుంచి మీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నడుస్తుంది కాబట్టి రేపటి నుంచి ఇక్కడ ఒకటే సమస్య గుడివాడలో ఏంటంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇక్కడ మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఇక్కడ క్యాటర్ అంతా బలంగా ఉంది. ఇక్కడ 83 సంవత్సరం నుంచి చూసుకున్నట్టయితే ఒక 2 సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ కాకుండా బయట కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి, వైఎస్ఆర్సీపీ నుంచి ఒకసారి గెలవడం జరిగింది. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తలు, బలమైన వర్గం ఉంది. కాకపోతే కలుపుకు వెళ్ళేది అంటే కొంత ఇది జరుగుతూ ఉంది. అది మీరు ఎంత బాగా తీసుకెళ్ళగలిగితే అంత బాగా కార్యకర్తలు మేమంతా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలన్నీ కూడా చిరసా వహించి మిమ్మల్ని గెలిపించి అమరావతికి పంపించి ఆయనకి బహుమతిగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవాళ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.
గుడివాడ వైకాపా కార్యాలయం నందు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని దివంగత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీని స్థాపించి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని పేర్కొన్నారు. మంగళవారం గుడివాడ వైకాపా కార్యాలయం నందు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించిన కొడాలి నాని దివంగత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు అందించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక కుట్రలు చేశారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ తమ పదవులకు రాజీనామా చేసి ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా వైకాపా పార్టీని స్థాపించడం జరిగింది అని తెలిపారు. పార్టీ స్థాపించిన 9 సంవత్సరాల కాలంలో ప్రజలకు నిత్యం చేరువలో ఉంటూ వారి సమస్యలపై గలమెత్తిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా పార్టీ విజయం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, పట్టణ వైకాపా అధ్యక్షులు గొర్ల శ్రీను, పార్టీ జిల్లా సమన్వయకర్త నారాయణ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు సర్దార్ బేగ్ మరియు కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. మార్చి 12 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఆంక్షల్ని, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణను చూసి ఆయన్ని పార్టీలోంచి బయటికి వెళ్ళగొట్టినాక మార్చి 12 2011 ఆయనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి పార్లమెంటు సభ్యత్వాన్ని, ఆయన తల్లి విజయమ్మ గారికి ఉన్నటువంటి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి సాక్షిగా ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రజానీకాన్ని నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పార్టీ 8 సంవత్సరాలు నిండి 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ 8 సంవత్సరంలో రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారిని అతి దగ్గర నుంచి చూశారు. ఇచ్చినటువంటి మాట కోసం, నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం, నమ్మినటువంటి ప్రజల కోసం, నమ్మినటువంటి నాయకుల కోసం ఎన్ని కష్టాలకైనా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఆఖరికి సిబిఐ కేసులు పెట్టి ఆయన్ని 16 నెలలు జైల్లో బంధించినా కూడా వెనుతిరగనటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2014 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం విడిపోయినాక చెయ్యలేనటువంటి, అలివిగానటువంటి అనేక వాగ్దానాలని చేసి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందంటే, ఒక పక్కన దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం వేస్తుంది అటువంటి పార్టీతో అలయన్స్ పెట్టుకుని ఒక అతి పెద్ద సామాజిక వర్గం, 100,00,000,000 మంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా కూడా ఒక్క 2 అబద్ధపు వాగ్దానాలు చెప్పండి. రైతులకు రుణమాఫీ చేస్తానను, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 600 దొంగ 2 వాగ్దానాలు ఒక్క 2 వాగ్దానాలు చెప్పండి, మనందరం బయటపడతామని చెప్పినా కూడా నా తండ్రిని నమ్మి వీళ్ళందరూ నాకు ఓటేస్తారు. నేను ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఆయన పేరు తీసేయలేను, ఈ వాగ్దానాలు నెరవేర్చలేక. కాబట్టి నేను చెప్పను, ఆ రకంగా వచ్చేటువంటి దొంగ మాటలు చెప్పి అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చేటువంటి ముఖ్యమంత్రి పదవి నా ఎడమ కాలి గోటితో సమానమని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూడా మొన్న ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరిగితే చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, నేను కూడా దాంట్లో మెంబర్ని, మనం వాగ్దానాలు చేయడంలో ఈ రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పోటీ పడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు మన బడ్జెట్లోనే ఉండాలి. నేను మేనిఫెస్టోలో రాసినటువంటి ప్రతి అక్షరం భగవద్గీత, ఖురాన్, బైబుల్తో సమానం.
నేను దాన్ని వెబ్సైట్లోంచి తొలగించో లేకపోతే మేనిఫెస్ట్ బుక్కులు కనపడకుండా చేయాల్సినటువంటి కర్మ నాకు లేదు. నేను ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని 2024 ఎన్నికలకు మళ్ళీ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ వాగ్దానాన్ని నెరవేర్చలేదని చెప్పి ఒక్క మాట కూడా నాకు రాకూడదు, నా తండ్రి పేరు పోకూడదు అని చెప్పినటువంటి వ్యక్తి. నేను చెప్పా రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరమ్మ 1, 2, 3 అని ఫేజులు పెట్టి ఆ ఫేజుల్లో గ్రామాలు వార్డుల్లో 33% జనాభాకి ఇళ్ళు ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు, అట్లా సంవత్సరం చేశారు. మనం కూడా అధికారంలోకి వచ్చినాక సంవత్సరం చెయ్యొచ్చు. కాబట్టి మీరు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి రుణాలని 4 తఫాలుగా ఇస్తానని చెప్పి చెప్తున్నారు. మరి ఎస్సీ బీసీ మైనార్టీ ముస్లిం మహిళలకి 75,000 రూపాయలు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వైఎస్ఆర్ చేయుతని చెప్పి ఇస్తానంటున్నారు. దాన్ని కూడా 4 విడతలకు ఇస్తానంటున్నారు. మీరు చెప్పమాకుండా 4 విడతలు అని చెప్పి అధికారంలోకి వచ్చినాక 4 విడతలకు ఇవ్వచ్చు అంటే నేను చాలా స్పష్టంగా చెప్తాను చేసేది. నేను చంద్రబాబు నాయుడు లాగానో దొంగ వాగ్దానాలు చేయాల్సినటువంటి కర్మ నాకు లేదు అని చెప్పి నీతిగా నిజాయితీగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలని ప్రజలకు చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుందాం, లేకపోతే వాళ్ళు ఏ స్థానంలో కూర్చోబెడితే ఆ స్థానంలో కూర్చోవడానికి సిద్ధమని చెప్పి చెప్పినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడి యొక్క అడుగుజాడల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము నడవటం మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం. రేపు 11వ తారీఖున ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో మరి నీతివంతుడైనటువంటి నిజాయితీ పడినటువంటి ఆడిన మాట తప్పనటువంటి అబద్ధపు వాగ్దానాలు చెప్పనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, అధికారం కోసం పిల్లనిచ్చినటువంటి మామని చంపడానికి కూడా వెనకాడినటువంటి చంద్రబాబు, అధికారం కోసం అడ్డమైనటువంటి వాగ్దానాలు చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు, అధికారం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదల్ని, మహిళల్ని, పేదల్ని, ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని అందరినీ కూడా నట్టేట ముంచగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి చంద్రబాబు ఒక పక్క, అధికారం కోసం ఎవరి కాళ్ళైనా కూడా పట్టుకోవటానికి వెనుకాడినటువంటి చంద్రబాబు ఒక పక్క. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకుని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఆయన తండ్రి పరిపాలన చూశారు, ఎక్కడా కూడా ఎవరికే లోటు లేనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. కాబట్టి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయనకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన ప్రీతమ శాసనసభ్యులు కొడాల నాని గారి చేతుల మీద జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది. ఆ రోజున 8 సంవత్సరాల క్రితం ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడవడానికి, అదేవిధంగా ఆయన కోసం అసూలు బాసిన ప్రజల కోసం పాదయాత్ర చేపట్టి రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రజలందరి బాధల్ని కష్టాలని కూడా స్వయంగా వారి వద్దకే వెళ్ళి తెలుసుకుని ఒకే కుటుంబం నుంచి 3 మహానాయకులు 3 మహానాయకులు పాదయాత్ర చేసిన చరిత్ర ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే చెందుతుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి తర్వాత అధికారంలోకి వచ్చారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలోంచి విభజించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పాదయాత్ర చేయటం, దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించింది. అప్పుడు తన ఆయన సోదరైనటువంటి షర్మిలమ్మ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేనున్నానని చెప్పి భరోసా ఇస్తూ ఆవిడ 2,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు సంవత్సరం కాలం రాష్ట్రం అంతటా 13 జిల్లాల్లోనూ పాదయాత్రగా తిరుగుతూ ప్రజల కష్టసుఖాలన్నీ తెలుసుకుని వారికి రేపు రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత
వారికి ఏ విధంగా మనం న్యాయం చేయగలమనేది తెలియజేసుకుంటూ ఆయన మేనిఫెస్టోలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. రానున్న ఎన్నికల్లో రేపు వచ్చే నెల 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ప్రాణ సమానమైన ఓటు ముద్రను ఫ్యాను గుర్తుపై వేసి కొడాల నాని గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇప్పించవలసిందిగా మీ అందరికీ కోరుకుంటూ 2011 మార్చి 12వ తేదీన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన ప్రియతమ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రారంభించి మరి ఈ రోజుకి 8 పూర్తయ్యి మరి 9వ సంవత్సరంలోకి మరి అడుగుపెట్టింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజున అప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మరి ఆయన మరణంకి మరి ఎన్నో వందల మంది మరి ఆయన కోసం మరణించిన వాళ్ళందరి కోసం ఓదార్పు యాత్ర మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే మరి ఆ ఓదార్పు యాత్రలో మరి ఆయనకు వచ్చిన ప్రజాదరణ చూసి మరి రాష్ట్రం మొత్తం కూడా మరి ఆయన కోసం మరి ప్రజలంతా కూడా మరి ఎంతగా ఉప్పొంగిన బాధతో ఉత్సాహంతో మరి ఆయన వెనక వస్తుంటే దాన్ని చూడలేక అప్పటి కాంగ్రెస్ పార్టీ ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి ఎన్నో రకాల హెరాస్మెంట్ చేసి మరి సిబిఐ కేసులు ఇరికించి ఓదార్పు యాత్ర ఆపించాలని చెప్పి మరి ఆయనకి మరి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఇవాళ గుడివాడ నియోజకవర్గానికి 50,000 పైగా మెజార్టీ మన నానిగారికి వస్తుంది. దానికోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మీరంతా కూడా దయచేసి వచ్చే నెల 11వ తేదీన జరిగేటటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోటేసి కొడాల నాని గారిని అఖండ విజయంతో మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాబోబు వేసవిలో గుడివెడ పట్టణంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాబోవు వేసవిలో గుడివాడ పట్టణంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో యలవర్తి మాట్లాడుతూ, పట్టణంలోని నాగవరపాడు, బాపూజీనగర్, పెద్దవీధి వంటి ప్రాంతాలలో త్రాగునీటి సమస్య తలెత్తుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, మున్సిపల్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి ఆ ప్రాంతాలలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పట్టణంలోని 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను అత్యాధునిక మోటార్లను వినియోగించి నింపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. గుడివాడ పట్టణ ప్రజలకు వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పట్టణ ప్రజలందరికీ ఈరోజు 2-3 ప్రాంతాల్లో ముఖ్యంగా నాగవరపాడు కానీ, అట్లాగే పెద్దవీధి ప్రాంతంలో కానీ, బాపూజీనగర్ ప్రాంతంలో కానీ కొంత మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తినాయి అనేది నా దృష్టికి వచ్చింది. ఈరోజు అందుకే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్స్తో కూర్చుని ఈరోజు రివ్యూ చేసాం ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది వాటర్ అనే దాని మీద. అట్లాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు 2 ఉన్నాయి మనకి. ఏదైతే 100 ఎకరాలు 105 ఎకరాల చెరువు న్యూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో దాంట్లో ఈరోజు 8.5 మీటర్స్కి లెవెల్ వచ్చింది. 10.5 మీటర్స్ రావాలి, ఇంకా 2 మీటర్స్ గ్యాప్ ఉంది. కంటిన్యూగా ఎన్ని మోటార్లు ఉన్నాయి మన దగ్గర? 18 ఎలక్ట్రిక్ మోటార్లు ఏదైతే ఉన్నాయో, 7.5 HP మోటార్లు, మొత్తం 10 HP మోటార్లు 18 నడుస్తున్నాయి మొత్తం. అట్లాగే ఓల్డ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో 9.7 మీటర్స్కి ఈరోజు 7.6 మీటర్స్ ఉంది. ఓల్డ్ కానీ న్యూ కానీ ఇంకా 2 మీటర్స్ గ్యాప్ ఉన్నాయి. 8 రోజులు కంటిన్యూగా కాలువలు వస్తే పూర్తిగా లెవెల్ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. మనకి 3 నెలల వరకు అప్పుడు ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు మనకి ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకున్నటువంటి సమాచారం మేరకు కనీసం 15వ తారీఖు వరకు మనకి ఇబ్బంది లేదు. కాబట్టి నేను రివ్యూ చేశాను ఇప్పుడు ఎందుకు 3 ఏరియాల్లో ఉన్నాయనేది. గుడ్మెన్పేట రిజర్వాయరు, అట్లాగే టీచర్స్ కాలనీలో రిజర్వాయర్ కూడా ఈ మొన్న అడుగంటి పోవటం వల్ల లెవెల్స్ ఆ పైప్స్ కొంచెం డిస్టర్బ్ అయ్యి ఒక మీటర్ లెవెల్ తగ్గుతుంది ఎలివేటెడ్ రిజర్వాయర్స్లో. అది కూడా రెక్టిఫై చేసాం. రేపు ఉదయం నుంచి ఈ ప్రాబ్లం కూడా ఉండదు, అన్ని ఏరియాల్లోనూ సక్రమంగా నీళ్లు వస్తాయి. అట్లాగే ఏదైతే సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఉందో దానికి సంబంధించి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గతంలోనే కౌన్సిల్లో టెండర్ పిలిచాం. ఆ టెండర్ కూడా అయిపోయింది.
దానికి సంబంధించి ట్యాంకర్లతో ఏదైతే వాటర్ సప్లై చేయాలో అది కూడా రేపటి నుంచో ఎల్లుండి నుంచో ప్రారంభిస్తాం. ఒక 5 ట్యాంకర్లు 6 ట్యాంకర్లు కూడా మళ్ళీ ఏదైతే అంతకుముందే ప్రాసెస్ జరిగి టెండర్ అయిపోయిందో దాని ప్రకారంగా ఆ వాటర్ కూడా సప్లై చేస్తున్నాం. స్టార్ట్ చేసి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. తప్పనిసరిగా వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఏమన్నాయో, సంఘ సేవా కార్యక్రమాలు చేసే ఆర్గనైజేషన్స్ కూడా, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి తప్పనిసరిగా ఈ మంచి నీటి సదుపాయం అందించడంలో, చలివేంద్రాలు మెయింటైన్ చేయడం విషయంలో గత సంవత్సరం కూడా చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు దీంట్లో పాల్గొన్నాయి. అందరూ కూడా పాల్గొవాలని కోరుతా ఉన్నా. మా స్టాఫ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఎక్కడా కూడా వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడడానికి, ఎక్కడ లీకులు ఉంటే అక్కడ ఇమీడియట్గా అరెస్ట్ చేయడానికి కూడా మా ఫీల్డ్ స్టాఫ్ని, ట్యాప్ ఇన్స్పెక్టర్ని కూడా కూర్చోబెట్టాం ఈరోజు. ఇంకా అవసరమైతే ఇంకొక అరగంట సేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని మేమందరం కూడా చర్చించుకుని పట్టణ ప్రజలకి ఎటువంటి త్రాగునీటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేస్తామని కూడా పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించే సరైన నాయకులు లేక వేరే ప్రాంతానికి చెందిన నాయకులను తీసుకువచ్చి గుడివాడలో పోటీ చేయిస్తున్నారని గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించే సరైన నాయకులు లేక వేరే ప్రాంతానికి చెందిన నాయకులను తీసుకువచ్చి గుడివాడలో పోటీ చేయిస్తున్నారు అంటే గుడివాడలో టీడీపీలో సరైన నాయకత్వం లేకపోవడం వల్లనేనని గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడ వైకాపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, ఎమ్మెల్యే పదవి ఎవరికి కట్టపెట్టాలో వారికి తెలుసని, వారు ఎవరికి మెజారిటీ కల్పిస్తే వారు ఎమ్మెల్యేగా కొనసాగుతారని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓటు వేస్తున్నారు అంటే అది అన్న నందమూరి తారక రామారావు వల్లనేనని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో తనపై ఎవరు పోటీ చేసినా తాను సిద్ధమని, పార్టీ నాయకులు కార్యకర్తలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు గుడివాడలో వైకాపా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపిస్తానని పేర్కొన్నారు. నేను పోటీ చేస్తానని చెప్పి గతంలో చెప్పాను. అనేక పర్యాయాలు నా మీద అవాకులు చవాకులు పేలినప్పుడు కూడా మీ ఇష్టం మీరు ఎవరిని తీసుకొచ్చి పెట్టినా కూడా నాకేం అభ్యంతరం లేదు. మీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసులను అడ్డం పెట్టుకుని, రెవెన్యూ వాళ్ళని అడ్డం పెట్టుకుని మీరు అడ్డగోలు వ్యవహారాలు చేయొద్దు. రేపు రాబోయే ఎన్నికల్లో గుడివాడలో 2 లక్షల మంది ప్రజానీకం ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో 40,000 మంది కార్యకర్తలు ఉన్నారని చెప్తున్నారు సభ్యులు. మరి గుడివాడ పట్టణంలో నన్ను ఓడించడానికి ఒక్కడు కూడా సరైనటువంటి వ్యక్తి లేడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికేట్ ఇచ్చాడు. నేను గతం నుంచి చదువుతున్న గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఏమీ లేదని చెప్పి దానికి ఆయన రాజమూత్ర వేయడం జరిగింది. మరి పక్క నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిని పెడతాం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్, లేకపోతే నేను, ఇంకొకడు ఈ గుడివాడలో శాసనసభ్యుడిగా ఉండాలన్నదే డిక్లేర్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మాకు ఎవరికెళ్ళవు. ఈ గుడివాడలో 2 లక్షల మంది ప్రజానీకం ఓటర్లు ఉన్నారు, ఓటు ఉన్నటువంటి ప్రజలు 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు మెజారిటీ ఎవరికి కావాలని చెప్పి భావిస్తే వాళ్ళనే గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను మొదటి నుంచి మా పార్టీ శ్రేణులకు కానీ మా పార్టీ నాయకులకు కానీ నేను చెప్పేది ఒకటే, మనం ఇక్కడ రావి వెంకటేశ్వరరావు లేకపోతే పినోనేని బాబ్జీనో, పినోనేని వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడుతోనో ఫైటింగ్ చేయట్లే. మనం చేయాల్సింది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ ఆ మాత్రమైనా ఉండటానికి కారణం అన్న నందమూరి తారక రామారావు. ఆయన స్థాపించినటువంటి పార్టీ, ఆయన ముఖం చూసి ఈ సన్నాసులకు ఓటేస్తున్నారు. కానీ ఆ 30% 35% చంద్రబాబును చూసో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రావి వెంకటేశ్వరరావు చూసో, లేకపోతే ఇంకోటి చూసి ఇంకోటి చూసి వేసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను తెలుగుదేశాన్ని ఢీ కొడతాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, మా పార్టీ శ్రేణులు పనిచేస్తాయన్నటువంటి నమ్మకం, ఈ గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు నాకు ఓటేస్తారన్నటువంటి నమ్మకంతో నేను చెప్తున్నాను. ఈ గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి దానిని ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకు లేవని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.
కంటికాసుల వారోత్సవం సందర్భంగా గుడివాడ దనియాలపేట నందు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని క్లబ్ అధ్యక్షులు అడబాల అప్పారావు సభ్యులతో కలిసి ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో పేదలకు వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరుగుతుందని లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ అధ్యక్షులు అడబాల అప్పారావు పేర్కొన్నారు. కంటికాసుల వారోత్సవం సందర్భంగా గుడివాడ దనియాలపేట నందు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని క్లబ్ అధ్యక్షులు అడబాల అప్పారావు సభ్యులతో కలిసి ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అనేక వేల కంటి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించి పేదలకు అండగా నిలవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కంటి సమస్యలను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకోవాలని అప్పారావు సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, కోశాధికారి శశిధర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరియు గుడివాడ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో దనియాలపేట కొత్త కాలనీలో మరి ఉచిత కంటి పరీక్షల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబరు మరి నాగరాజు గారు కానివ్వండి, మరి ఉన్న పెద్దలు కానివ్వండి, మరి వార్డు సభ్యులు అట్లాగే మా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా సంతోషకరం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు పెట్టినప్పుడు ప్రతి వార్డులో గుడివాడలో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ కూడా వార్డుల్లో కూడా మరి ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, మరి ఇప్పుడే మరి మా హాస్పిటల్లో స్టాఫ్ మా గంగరాజు గారు మరి ఈ కంటికి ఎటువంటి వ్యాధులు వస్తాయి, ఆ వ్యాధుల్ని ఎలాగ మనం కాపాడుకోవాలి, మనం ఎట్లా పరీక్ష చేయించుకోవాలి అనేది ఇప్పుడే మరి వివరంగా చెప్పడం జరిగింది. మరి ఈ మీడియా ద్వారా మరి ఆయన చెప్పినందుకు మన పట్టణంలో ఉన్నటువంటి వార్డు ప్రజలందరూ కూడా మరి ఇటువంటి కార్యక్రమాలని మనం సద్వినియోగం చేసుకుని మరి ఉచితంగానంటే మరి ఉచితమే కదా అది ఏదో తక్కువగా చేస్తారని చెప్పేసానని నేను ఒక సందర్భంలో చాలామంది చెప్పడం జరుగుతుంది. అట్లా కాకోకుండా మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి హాస్పిటల్లో ఇప్పటి వరకు మేము చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి దగ్గర దగ్గర 15,000-16,000 ఆపరేషన్లు చేసి మరి ఎక్కడా కూడా మేము ఇబ్బందులు లేకోకుండా సక్సెస్ చేయడం జరిగింది. మరి మా స్టాఫ్కి వాళ్ళు కూడా మరి ఇప్పుడే ఆయన కంటికి మరి ఈ నీటి దీని గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు అంతవరకు కూడా మరి అటువంటి రేపు వచ్చేది మనకి అంతా కూడా మరి సమ్మర్, ఆ సమ్మర్లో మరి కంటిని ఎలాగ మనం కాపాడుకోవాలి, మరి ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వస్తానని ఈ పట్టణంలో ఉన్నటువంటి వార్డు ప్రజలందరూ కూడా గమనించి ఈ మీడియా ద్వారా మరి అందరూ కూడా ముందుకొచ్చి మాకు సహకరించి మరి పట్టణంలో ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్స్ కానివ్వండి, మరి ఆ వార్డులో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, మరి మా నోటీసులు తీసుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు మా వార్డులో కూడా మరి పెట్టాలని చెప్పేసి మా నోటీసు తీసుకొస్తే ఈ కార్యక్రమాలు చేయటానికి. మరి అట్లాగే ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ పబ్లిక్ ప్రజలకి మరి కంటి పరీక్షలు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళకి ఏదైనా కంటికి ఇబ్బంది అయితే వాళ్ళకి ఉచితంగా కళ్ళజోళ్ళు పడితే కళ్ళజోళ్ళు ఇవ్వడం కానీ తర్వాత ఆపరేషన్స్ అయితే ఉచితంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ హాస్పిటల్లో మరి ఆ ఆపరేషన్ చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేసేకి మా లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుగా ఉంటుందని, మరి ఇటువంటి కార్యక్రమాలు మేము పెట్టినప్పుడు మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీడియా వారికి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. దనియాలపేట కొత్త కాలనీలో లయన్స్ క్లబ్ మల్టీ సర్వీస్ సెంటర్ లయన్స్ క్లబ్ గుడివాడ ఆధ్వర్యంలో నీటి కాసుల దినోత్సవం సందర్భంగా ఈ ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్ నందు ఉచితంగా అందరికీ ఎంతమంది వచ్చినా సరే పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్ళు కూడా అవసరమైన వారికి ఉచితంగా పంపిణీ చేస్తాము. ఎవరికన్నా సరే నీటి శుక్లాలు కానీ ఏమైనా ఉంటే కనుక శుక్లాలు కూడా ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తాము. దాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, లయన్స్ క్లబ్ మరింత కార్యక్రమాలతో ముందుకు వెళ్ళటానికి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మన దనియాలపేట కొత్త కాలనీలోని లయన్స్ క్లబ్ వారి యొక్క ఆధ్వర్యంలోని నీటి శుక్లాల వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ వారు ఇక్కడ పేద ప్రజలకు ఉచితంగా మరి కంటి పరీక్షలు అవి ఉచితంగా చేయిస్తున్నారు. మా యొక్క కాలనీ తరఫున కూడా వారందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు అంతకుముందు కూడా ఇక్కడ ఉచితంగా మనకి పేదవారికి లయన్స్ క్లబ్ వారు దుప్పట్లు మరి ఇతర పళ్ళు ముసలి వారికి వృద్ధులకి కూడా పంచిపెట్టడం జరిగింది. అట్లాగే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా లయన్స్ క్లబ్ వారు మా యొక్క కాలనీని వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న పేదల్ని ప్రతిసారి కూడా ఆదుకుంటున్నారు. దానికి కృతజ్ఞతల కింద మేమందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గుడివాడ 13వ వార్డుకు చెందిన మహిళలు భారీ స్థాయిలో వైకాపా పార్టీలో చేరారు. మహిళలకు ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వైకాపా పార్టీకి రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోందని, అందుకు నిదర్శనం పార్టీలో పెద్ద ఎత్తున ప్రజలు మరియు నాయకులు చేరటమే అని కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి పేర్కొన్నారు. గుడివాడ 13వ వార్డుకు చెందిన మహిళలు భారీ స్థాయిలో వైకాపా పార్టీలో చేరారు. మహిళలకు ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి మహిళలు మాట్లాడుతూ, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన మహిళలు భారీ స్థాయిలో పార్టీలో చేరడం జరుగుతుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ అంటేనే పేదల పార్టీ అని, రాబోయే ఎన్నికలలో పార్టీ విజయం తథ్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, పార్టీ పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను, కోఆప్షన్ సభ్యులు సర్దార్ బేగ్, కౌన్సిలర్ జ్యోతుల సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. గుడివాడ మా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వందలాది మంది 13వ వార్డు నుంచి మహిళలందరూ ఇవాళ జాయినింగ్ అవుతున్నారు. చాలామంది ఇంకా చాలా వార్డుల నుంచి కూడా వస్తామని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. అందరినీ కూడా సాదరంగా మా వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. ఇది వైఎస్ఆర్ పార్టీ అంటేనే పేదల పార్టీ. మనం అందరికీ న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్ పార్టీ అని గుర్తుపెట్టుకొని రేపు జరగబోయే ఎలక్షన్లో నాని గారికి అఖండ విజయం చేకూర్చాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా మనం చూడాలని కోరుకుంటూ ఈ ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జాయిన్ అయ్యాం మేము 10 సంవత్సరాలు తెలుగుదేశానికి పనిచేసాం. నానిబాబు గారు గెలవాలని, మనకు గుడివాడ అభివృద్ధి అవ్వాలని మేమందరం ఆశిస్తున్నాము. 13వ వార్డు నుంచి వచ్చాం మేము, బాబూజీ నగరం. ఒక పార్టీలో నుంచి గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళం మేము. వెళ్ళే రకం కూడా కాదు. దొంగల్లా దాక్కున్నారని ఈరోజు నాని అన్న అంటున్నారు. ఆ మాట అన్నప్పుడల్లా మాకు చాలా బాధ కలుగుతుంది. ఆ మాట మాత్రం చాలా జాగ్రత్తగా కలిగి మాట్లాడాలి అవతల పార్టీ వాళ్ళు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లను పూర్తి చేశామని డీవైఈఓ కమలకుమారి తెలిపారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లను పూర్తి చేశామని డీవైఈఓ కమలకుమారి తెలిపారు. గుడివాడ డీవైఈఓ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కమలకుమారి మాట్లాడుతూ, 10వ తరగతి పరీక్షలకు గుడివాడ డివిజన్ పరిధిలో 164 పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. మొత్తం 9983 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారని, అన్ని పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు. మార్చి 11వ తేదీ సంబంధిత పోలీస్ స్టేషన్లకు పరీక్షా పత్రాలు చేరుకుంటాయని ఆమె తెలిపారు. ప్రథమ చికిత్స కిట్లు, మంచినీరు వంటి మౌలిక వసతులను పరీక్షా కేంద్రాలలో కల్పించడం జరుగుతుందని కమలకుమారి తెలిపారు. సెంటర్స్లో మొత్తం 9983 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అందులో గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి సెంటర్స్ 4, జెడ్పీ 75, మున్సిపల్ 6 సెంటర్స్, రెసిడెన్షియల్ 3 సెంటర్స్, ఎయిడెడ్ 7 సెంటర్స్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ 69, మొత్తం 164 స్కూల్స్కి సంబంధించి బాయ్స్ 5425 మంది, గర్ల్స్ 4558 మంది, మొత్తం 9983 మంది ఈ 10th క్లాస్ పరీక్షలకి హాజరవుతున్నారు. అన్ని సెంటర్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ అన్ని కొన్ని సెంటర్స్లో బెంచెస్ అవి సఫిషియెంట్గా లేకపోవడంతో ఎస్ఎస్ఏ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నారు. వీటికి సంబంధించి ప్రతి సెంటర్కి కూడా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది. అవన్నీ కూడా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది. అవన్నీ కూడా మన డివిజన్ నుంచి అందరూ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. మరలా 23 సెంటర్స్ మన డివిజన్లో 23 సెంటర్స్ సీజ్ సెంటర్స్ ఉన్నాయి. వాటికి కూడా అందరినీ ఎస్కార్ట్స్ని వాళ్ళందరినీ కూడా వేయటం జరిగింది. ఇప్పుడు మరి డివిజన్కి సంబంధించి అడిషనల్ రూట్ ఆఫీసర్స్ కూడా కొంతమంది ఎంఏ వాళ్ళకి డ్యూటీస్ వేయడం జరిగింది. వాళ్ళకి కూడా సెట్ 1 పేపర్స్ 11-20వ తేదీల్లో వస్తుంది ఫస్ట్ పేపరు. దానికి సంబంధించి మచిలీపట్నం నిర్మల హై స్కూల్లో వాళ్ళకి మీటింగ్ ఒకటి ఉంటుంది. ఆ మీటింగ్ అనంతరం వాళ్ళకి పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ వాళ్ళంతా తీసుకొని వచ్చి ఇక్కడ మన పోలీస్ స్టేషన్స్లో భద్రం చేస్తారు. ఆ తర్వాత ఎగ్జామ్స్ జరుగుతాయండి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడివాడ వికేఆర్ అండ్ విఎన్బి కళాశాలలో గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. సమావేశంలో వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలు. ఘనంగా గుడివాడ వైకాపా కార్యాలయం నందు వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొడాలి నాని. వేసవిలో గుడివాడ పట్టణంలో మంచినీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తి స్థాయిలో నింపేందుకు కృషి చేస్తున్నామంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.